దురాశ దుఃఖానికి చేటు అని చెప్పే భార్యాభర్తల కథ. ఒక ఊళ్ళో రామయ్య, రంగమ్మ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఓ బాత్ ఉంది. అది మామూలు బాత్ కాదు, అన్ని బాతుల్లాగా మామూలు బాతు గుడ్లు పెట్టదు, బంగారు గుడ్లు పెడుతుంది. ఆ బంగారు గుడ్లు అమ్ముకుని చాలా చక్కగా సుఖంగా ఉండేవారు రామయ్య, రంగమ్మ. కాని రామయ్యకు రాను అసంతృప్తి పెరిగిపోయింది. అసంతృప్తి అంటే డిస్సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఒకసారి బాగా డబ్బు సంపాదించాలి అనే దురాశ పుట్టింది. దురాశ అంటే గ్రీడినెస్ అన్నమాట. ఈ దురాశ చేత వాళ్ళు ఏమనుకున్నారు, బాతు పొట్టలో ఇంకా చాలా గుడ్లున్నాయి, అన్ని బంగారు గుడ్లను ఒకేసారి తీసుకుని వాటిని అమ్ముకుంటే బోలెడు డబ్బులు వస్తాయి అని రామయ్య, రంగమ్మ అనుకున్నారు. ఆ గుడ్లన్నీ ఒకేసారి తీసుకునేందుకు బాతుని చంపేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. సరే చంపేద్దాం అనుకున్నారు. పాపం అలాగే చంపేశారు. పాపం కదూ, అలా బాతుని చంపేసి దాని పొట్టలో చూస్తే ఏముంది, ఏమీ లేదు, ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. దాంతో రామయ్యకు, రంగమ్మకు ఏడుపు వచ్చింది. బాతుని చంపకుండా ఉంటే రోజుకో గుడ్డు వచ్చేది కదా, ఇప్పుడు అది కూడా పోయిందే అనుకుని బాధపడ్డారు. బాగా అయింది కదూ. ఈ కథ మనకేం చెప్తుంది, దురాశ దుఃఖానికి చేటు అని. అంటే అతిగా ఆశపడితే చివరికి సుఖాలన్నీ పోయి కష్టాలే మిగులుతాయి అని అర్థం.